కేజీఎఫ్ సినిమా గురించి, అది సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా విడమచ్చి చెప్పాల్సిన పనే లేదు. రాకీ బాయ్ అనే క్యారెక్టర్ దేశం మొత్తం వినబడేలా చేసింది కేజీఎఫ్. దేశం మొత్తం కన్నడ పరిశ్రమ వైపు తిరిగి చూసేలా చేసిన కేజీఎఫ్ ఓ కొత్త చరిత్రని సృష్టించింది. అలాంటి చిత్రానికి వెన్నెముకలా నిలిచే సంగీతాన్ని అందించాడు రవి బస్రూర్. ప్రస్తుతం అతను ఓ కూలీగా మారి తండ్రికి సాయపడుతున్నాడు. మ్యాటర్లోకి వెళితే కేజీఎఫ్ చిత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మరో లెవెల్కి వెళ్ళింది. ప్రతి సీన్ ఓ ఇంట్రడక్షన్ లా ఉండటం, ప్రతి షాట్ ఎలివేషన్ లానే ఉండడంతో అందుకు తగిన నేపథ్య సంగీతాన్ని అందించాడు రవి. ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా రవికి మంచి గుర్తింపు లభించింది. అలాంటి రవి కరోనా కారణంగా కూలీగా మారాడు. కరోనాని కట్టడి చేసేందుకు ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి తన కులవృత్తిని చేస్తున్నాడు. దేవుడు పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటాడు. మనం కేవలం పాత్రధారులమే, ఆయనే సూత్రధారి అంటూ ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు రవి. బంగారం వెండి ఆభరణాలను తయారు చేసే వృత్తిలో తండ్రికి సాయపడుతూ రోజుకు 35 రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.